నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ భూముల కబ్జాదారుల భర్తం పడతాం ఎంపీ విజయసాయి రెడ్డి హెచ్చరిక వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవు క్లారిటీ ఇచ్చిన మంత్రి ముత్తంశెట్టి నష్టదాయక వ్యాపార చట్టాలను రద్దు చేయాలి వామపక్షాల నిరసన బోట్ రిపేర్ వర్కర్ల పరిస్థితి దయనీయం ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలి సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత గౌతమ్ రెడ్డి పిలుపు ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి హెచ్చరించారు ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ భూములు ప్రజల సొమ్మని గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే చంద్రబాబు ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపు చర్యలు అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆయన హయాంలో ఆయనకి నచ్చినటువంటి వాళ్ళు ఎంత భూములు ఆక్రమించుకున్నా ఆయన కంప్లీట్గా వాళ్ళకే వదిలేశాడు ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీ ఉందనంటే అది ప్రజల ప్రాపర్టీ ఆ ప్రజల ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయడం కానీ ఇంకొకరు అక్రమంగా దోచుకోవడం కానీ చేయడం సమంజసమా అటు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఏదైనా పొలాలు గాని భూములు గాని ఉంటే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ధర్మశాస్త్రంలో ఏదైనా వేరుగా రాసి ఉందా లేకుంటే ఈ ప్రభుత్వం చేసేది ఏదైనా అధర్మమా అన్యాయమా లేదు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు గారి బంధువులు తీసుకున్నటువంటి ఆక్రమించుకున్నటువంటి భూముల్ని మాత్రం ఏదైనా ఎగ్జెంప్షన్ ఇచ్చి మిగతా వాళ్ళ భూములన్నీ లాక్కోవాలని అనుకుంటున్నాడా దానికి చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి ఇటువంటి దుష్ప్రచారాలన్నిటిని కూడా మానుకోమని చెప్పండి 70 సంవత్సరాలకు పైబడ్డాయి ఇక భవిష్యత్తు అన్నటువంటిది లేదు కాబట్టి ప్రజల్ని తిరిగి మోసగించేటటువంటి అవకాశం లేదు కొడుకు చూస్తే ఒక అసమర్థుడు పనికిరాడు ఈ పరిస్థితుల్లో అతనికి ఒక రకమైనటువంటి చపల చిత్తం మెంటల్ ఇది వచ్చి మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడు కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు తప్ప ప్రజల యొక్క భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళని శిక్షించడం తప్పు అని ఎవ్వరు చెప్పట్లా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్తా ఉన్నాడు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆధ్వర్యాన ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు ఈ నెల 21న అన్ని నియోజకవర్గాల్లో జగన్ పుట్టినరోజు వేడుకలను అలాగే ఈ నెల 25న పట్టాల పండుగను విజయవంతం చేసే దిశగా పలు నిర్ణయాలు చేశారు అనంతరం సమావేశ వివరాలను మంత్రి ముత్తంశెట్టి విజయసాయిరెడ్డితో కలిసి మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు తమ మధ్య అగాధం సృష్టించేందుకు కొన్ని పత్రికలు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచరిస్తున్నాయి తప్ప అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి కార్యకర్తల సమస్యలు కావచ్చు నాయకుల సమస్యలు కావచ్చు అలాగే అధికారులకి నాయకులకి మధ్యన సమన్వయం ఎలా ఉంది ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది వీటితో పాటు వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది నాయకుల మధ్యన గానీ కార్యకర్తల మధ్యన గానీ ఎలాంటి సమన్వయ లోపం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే రాబోయే రోజుల్లో ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా తప్పనిసరిగా సన్నద్ధంగా ఉండాలని మరి పార్టీ శ్రేణులు కూడా పిలుపుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మరి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఘనంగా చేయాలని అది కూడా నిర్ణయం జరిగింది మరి దానితో పాటు రేపు 20వ తారీఖు నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో చేసి అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా రాజకీయాలకి పార్టీలకి అతీతంగా ఎలాంటి వివక్షత లేకుండా
మరి ఆఖరి పేదవాడి వరకు ఇళ్ల పట్టాలు అందజేయాలని ఎవరికి కూడా దీంట్లో అలాంటి వివక్ష చూపకూడదని మరి అలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ వరండ ఆఫీసులో కూడా పరిపాలన సాయం జరిగింది నష్టదాయక నూతన వ్యాపార చట్టాల రద్దు కోరుతూ ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో పోరాటం సాగిస్తున్న రైతన్నలకు దేశవ్యాప్తంగా రోజురోజుకి మద్దతు పెరుగుతోంది వామపక్ష కార్మిక ప్రజా సంఘాలు వారికి సంఘీభావం తెలుపుతూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా మద్దలపాలెం ఆర్టీసీ బస్ డిపో వద్ద వామపక్ష ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు ఎం పైడ్రాజు కే లోకనాథం మాట్లాడారు ఆహార భద్రతకు విఘాతం కలిగించే రైతన్నకు నష్టం చేకూర్చే మూడు వ్యాపార చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే మరో జాతీయ సమరాన్ని కేంద్రం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు భారతదేశం ఎడారిగా మారుతుందని ఆర్థిక శాస్త్రవేత్తలు నిన్ననే రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు ఒక్కొక్కటి అందిస్తా ఉన్నారు మోడీ గారు అయినా ఈ రోజు దేశం సౌభాగ్యంగా ఉండాలి రెండు పోట్లు తిండి తినాలి అట్లాగే ఈ దేశం కోసం హార్మిసలు పాటుపడుతున్న అన్నదాతలు ఈ రోజు 33 మంది అమరులయ్యారు మనందరికీ తెలుసు బ్రిటిష్ చరిత్ర జనేనివాలా బాగుకి పెద్దఎత్తున రైతాంగం ఉద్యమం చూస్తున్నప్పుడు తోటాల పేల్చి చంపేశారు ఈ మోడీ గారు చాలా నిర్దక్షంగా నర రూప రాక్షసుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు కాబట్టి 33 మంది ఈ రోజు చనిపోయారు అమరవీరులు యొక్క కృషి పోదు ఖచ్చితంగా ఈ నల్ల చట్టాలు పోయే వరకు పోరాటం చేస్తాం తాడేపేడు తెలుస్తాం ఈ ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం దొడ్డుదారిన ఆమోదం పొందింపు చేసుకున్న రైతు మెడకు ఉరితాళ్లు తగిలించేటట్టు మూడు వ్యవసాయ చట్టాలు తక్షణమే రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతన్నలు 33 మంది మరణించినారు వారందరికీ వామపక్ష పార్టీల తరపున ఈ రోజు విశాఖపట్నంలో ఘనంగా జోహార్లు అర్పిస్తున్నాము జోహార్ మృతవీరులకు ఆందోళనలో మృతి చెందిన రైతన్నలారా మీ అండగా మేముంటాం జోహార్ మృతవీరులకు ప్రధానమంత్రి గారికి పరిష్కారం కన్నా వారి ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి వారి ప్రాధాన్యతలో పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన నెమళ్ళకి ఆహారం వేయటం ప్రజల సమస్యలు కానీ ఏవైనా ఆయనకి ప్రాధాన్యతగా ఉన్నాయి కార్పొరేట్ సంస్థలైనా అదానీలకి అంబానీలకి ఏ రకంగా వ్యాపారం చట్టాల ద్వారా లబ్ధి చేకూరాలని కృతనిశ్చయంతో ఉన్నారు కుదరదు ప్రధానమంత్రి గారు మీ మెడలు వంచైన రైతులు మూడు చట్టాలు రద్దు చేసిన తర్వాత ఇంటికి వెళ్తామని చెప్తున్నారు ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు తక్షణమే మీరు ఇంకా పంతాలకు పోకండి మీకేం పరువు పోదు ఇప్పటికే మీ పరువు పోయింది మీరు ఇంకా ఉన్నది అనుకుంటున్నారు కానీ తక్షణమే ఈ మూడు నల్ల చట్టాలు రైతులకు నష్టం చేసేవి వాటిని విరమింపు చేసి రద్దు చేసేంత వరకు విశాఖ మత్స్యకారుల జీవనాధారం నావా ఆ నావకి చిల్లు పడితే వారి జీవనావా ఆగిపోతుంది అలాంటి నావల రిపోర్ట్ చేస్తూ జాలర్ల జీవనావను నడుపుతున్న బోట్ రిపేర్ వర్కర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు సాగిస్తున్న బోట్ రిపేర్ వర్కర్లపై ఏసీటీ ప్రత్యేక కథనం బోటు మరమ్మతులే వీళ్ళ జీవన ఆధారం రోజు చాలీ చాలని రోజు కూలీలతో జీవనం సాగిస్తూ ఉంటారు సముద్రంలో బోటు పడవ ప్రయాణం సాగిస్తున్నంత కాలమే రోడ్డు మీద వీళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది విశాఖ ఫిషింగ్ హార్బర్లో సుమారు 600 మరబోట్లు 50 ఫైబర్ బోట్లు ఉంటాయి ఒక్క మరబోటు తయారీకి సుమారు 60 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది ఇంత ఖర్చుతో తయారైన పడవ ప్రయాణం సాగితే పర్వాలేదు కానీ ఆ నావ ప్రయాణం ఆగితే వీరి జీవ నావ ఆగిపోతుంది అలా ఆగిపోతుందనుకున్న నావకు అన్ని రకాల మరమ్మతులు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో సుమారు 1000 మంది సిద్ధంగా ఉన్నారు అయితే వీరికి పూర్తి స్థాయిలో పని దొరికేది సంవత్సరంలో 60 రోజులు మాత్రమే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల ఉత్పత్తి కోసం మత్స్యకారులు సముద్రంలో చేపల వేట నిషేధిస్తారు ఈ 2 నెలల్లో ఈ వర్కర్లకు పూర్తి స్థాయిలో పని దొరుకుతుంది మిగతా 10 నెలలు చాలీ చాలని ఆదాయాలతో జీవనం సాగిస్తూ ఉంటారు
ఏదైనా బోటుకి ప్రధానంగా వెల్డింగ్ వర్క్లు, ఎలక్ట్రికల్, ఫైబర్ వర్క్స్, కార్పెంటర్లు, ఇంజిన్ వంటి రిపేర్లు వస్తుంటాయి. కార్పెంటర్ ఇంజిన్ సైడ్ రిపేర్ అయితే బోటు వద్దకు వర్కర్లు వెళ్లి పనిచేస్తూ ఉంటారు. మిగిలిన రిపేర్ల కోసం ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో సుమారుగా 10 వెల్డింగ్ వర్క్ షాపులు, 10 ఎలక్ట్రికల్ రిపేర్ షాపులు, 10 ఫైబర్ వర్క్స్ రిపేర్ షాపులు ఉంటాయి. అదేవిధంగా 100 మంది కార్పెంటర్లు, 100 మంది ఇంజిన్ మెకానిక్లు ఉంటారు. అందరూ కలిసి 1000 మంది వరకు ఉంటారు. వర్క్ షాపులలో బోటుకి సంబంధించిన ప్రధాన విడిభాగాలైన ప్రొపెల్లర్, వించ్, లైట్ స్టాండ్, స్టీరింగ్ బాక్స్, మాస్టర్ పోల్స్ తదితర రిపేర్లు చేస్తారు. ఈ బోటు మరమ్మతులు చేసే వీరి నైపుణ్యత వెలకట్టలేనిది. ఒక ఇంజనీర్ చేయాల్సిన పనిని ఈ మెకానిక్లు చేసి చూపిస్తున్నారు. అయితే వీరి రోజుకూలి ఆదాయం మాత్రం కేవలం 500 రూపాయలుగానే ఉంది. పనిలోకి వెళితేనే కూలి దొరికేది, లేదంటే కుటుంబం అంతా పస్తులే. మత్స్య సంపద ఆరోగ్యానికి, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి మేధావులే వ్యాఖ్యానించారు. అలాంటి మత్స్య సంపదను వెలికి తీయడానికి మత్స్యకారులు కష్టపడుతుంటే వారికి వెన్నుదన్నుగా మేమున్నామంటూ నిలబడుతున్న ఈ వర్కర్ల కష్టాలు పట్టించుకునే నాథుడి లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని వీరికి సంక్షేమాన్ని అందించి వీరి బ్రతుకులకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం. సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే వీళ్ళకి చేతండా పందురుతూ ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ 60 రోజులు కూడా వేట నిషేధం కాబట్టి ఆ రోజుల్లో మాత్రమే వీళ్ళకి పని దొరుకుతూ ఉంటుంది. రోజుకి 500 రూపాయల నుంచి, అంటే 400 నుంచి 500 మాత్రమే వీళ్ళకి కిడుతూ ఉంటుంది. పనిలోకి వస్తే మాత్రమే జీతం దొరుకుతూ ఉంటుంది, లేకపోతే ఆ రోజు పస్తులే. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త సభ్యత్వ నమోదు కార్యక్రమం తొలిసారిగా విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యకులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజులు సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సచివాలయ ఉద్యోగి కుటుంబ సభ్యునికి ఫెడరేషన్ తరపున 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు చిత్తశుద్దితో పనిచేసి ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అనేటువంటి సంస్థని ప్రారంభించి అంచెలంచెలుగా అన్ని జిల్లాలకు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ రోజున విశాఖపట్నం జిల్లాలో ఉండేటువంటి ఈ యొక్క ఫెడరేషన్ యొక్క స్థితిగతులు, 534 సచివాలయాలు, 11,000 పైచిలకు ఉండేటువంటి ఉద్యోగుల యొక్క భవితని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకువెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు కలలుగన్నటువంటి ఈ వ్యవస్థ, ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ గ్రామ సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రజానీకానికి సేవలు అందించడానికి ఆయన ఏదైతే అనుకుంటున్నారో ఆ సేవలు, ఆ సేవా దృక్పథం మీ నుంచి ప్రజానీకానికి అందడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వచ్చినటువంటి ఉద్యోగ వ్యవస్థ మా అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన ఆశించినటువంటి విధానంగా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం, ఆయన యొక్క విధానాలన్నింటినీ కూడా తీసుకెళ్తామని ఉద్యోగులందరూ కూడా ప్రతిజ్ఞ చేయటమే. చమురు వంట గ్యాస్ ధరల పెంపుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా సిపిఐ మధురవాడ, కంచరపాలెం జోన్ల కమిటీలు హెచ్బీ కాలనీ లాస్ట్ బస్టాప్ వద్ద గ్యాస్ ధరల పెంపుపై నిరసన తెలిపాయి. కట్టెల పొయ్యిపై టీ మరిగించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయొద్దు, ఆశించాలి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంపును వ్యతిరేకిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మాధవధార కంచరపాలెం శాఖల ఆధ్వర్యంలో ఈ మాధవధార ప్రాంతంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో
నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వారి యొక్క మానిఫెస్టోలో ప్రత్యేకంగా వాగ్దానం చేశారు. మేము గనక అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ అదుపులో ఉంచుతాం, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం, 100 రోజుల్లో నల్లధనాన్ని వెలికితీసి దేశ ప్రజలందరికీ కూడా పంచుతామని అనేకమైన హామీలు కురిపించి ఆ హామీలన్నీ కూడా ఈరోజు బుట్టదాకలు చేసి అడ్డు అదుపు లేకుండా నిస్సిగ్గుగా ఈరోజు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ పెంచినటువంటి ధరల్ని తగ్గించాలి. ఒకవైపు నెల రోజు 15 రోజుల వ్యవధిలోనే 50 రూపాయలు, మళ్ళీ 4 రోజుల క్రితం మరొక 50 రూపాయలు పెంచి ప్రజలను అడ్డువీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఒకే దేశం ఒకే పన్ను అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల మీద నియంత్రణ లేకుండా ఈరోజు జిఎస్టీని ఎందుకు తీసుకురావట్లేదని సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి, పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు, మీ ప్రభుత్వాన్ని పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతంలో భవిష్యత్తులో కలుపుతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రక్తదానం ప్రాణదానమని ద్రోణంరాజు శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా 35 వార్డు వైసీపీ నాయకులు కొణతాల శ్రీనివాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు విల్లూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 35వ వార్డు వైఎస్ఆర్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి మహంతి గౌరీశంకర్ గారి అధ్యక్షతన గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈరోజు రెడ్ క్రాస్ యొక్క సహాయంతో మనం గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆవరణంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం గత 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అహోరిసలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి పేద బడుగు బలహీన వర్గాల యొక్క అద్భుతమైన కృషి చేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమై మా బాధ్యతగా మేము భావించి ఈ కరోనా కష్టకాలంలో మా వంతు సహాయంగా జగన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి వ్యక్తిగత ఆస్తికి సంబంధించిన ప్రహరీ గోడను రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా కూల్చివేశారంటూ ఆ పార్టీ నాయకుడు ఆడిట్ మహేష్ ఆరోపించారు. ఎంవీపీలోని వెలగపూడి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్న ఒక ప్రముఖ నేత మాటలు విని రెవెన్యూ అధికారులు ఇలా దొంగచాటుగా అక్రమంగా కూల్చివేయడం సబబు కాదన్నారు. ఆస్తులు సొంత వ్యక్తిగత ఆస్తులు ఉండకూడదా? వ్యక్తిగత ఆస్తులు ఉంటే దానిపైన కన్నేసి అతన్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలని బెదిరించాలని ఇటువంటి తాటాకు చప్పుళ్ళతో ఇది కూల్చివేయాలని చెప్పేసి కూల్చివేయటం అనేది ఇది మీకు తగునా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఒక ఏటు ఆర్థిక నేరగాడు మాటలు విని రెవెన్యూ అధికారులు దొంగతనంగా అక్రమంగా ఒక ప్రైవేట్ ప్రాపర్టీని గోడ ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేశారు. దానికి జరిగినటువంటి నష్టాన్ని మీరు భరిస్తారా అని చెప్పేసి, మీరు రెవెన్యూ ఉద్యోగుల లేకపోతే దొంగల అక్రమంగా చొరబడాల్సినటువంటి పరిస్థితి ఏంటి? మీ యొక్క వర్కింగ్ అవర్స్ ఏంటి? మీరు 5 గంటలకి 5:30 జరిగినటువంటి విషయం తెలుసుకొని మేము 5:30 వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. అంటే దాన్ని ఎవరు కబ్జా, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారనా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలను కూల్చివేశారని చెప్పేసి అర్థం చేసుకోవాలా? ఏం జరుగుతుంది ఇక్కడ విశాఖ నగరంలో? విశాఖ నగరం అనేది ప్రశాంతతకు మారిపోయారు. ఇక్కడ విశాఖ తూర్పు నియోజకవర్గంలో మీ యొక్క ఇన్ఛార్జీలతో రౌడీయం చేస్తారు. చిన్న చిరు వ్యాపారుల పైన మీకు లొంగలేదని ఎమ్మెల్యేలను వాళ్ళని ఈ యొక్క ఈ విధంగా కూల్చివేతలకు చూపిస్తూ మీ యొక్క మీకు ఎలాగైనా సరే
మీ దారికి తెచ్చుకోవడానికి ప్రవర్తిస్తారు. మీ తాటాక చప్పుళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏనాడు భయపడేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో బెదిరేది లేదు. జిల్లా పరిషత్ జంక్షన్ 29వ వార్డ్ అమెరికన్ హాస్పిటల్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో స్థానిక వైసీపీ నాయకులు మన్యాల శ్రీను ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జగన్ బర్త్డే కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో ఉన్న వారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, అలాంటి పాలనాధ్యక్షుడు మరిన్ని పుట్టినరోజులు ఉన్నత పదవులు పొందేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పీతల వాసు తదితరులు పాల్గొన్నారు. రోజు వేడుకలు జరుపుతూ ఇలాంటి హోల్డేజ్ హోమ్లో జరపడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తామన్నా. ప్రజల గుండె చెప్పుడు తెలిసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల ప్రాణం విలువ తెలిసినటువంటి నాయకుడు, ప్రజలు కష్టాలు తెలుసుకునేటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాలు ఏ కష్టాలు చవి చూస్తూ ఉంటారో, వారికి ఏ రకంగా ఆదుకోవాలో, ఏ రకమైన పాలసీ అయితే వాళ్ళకి సేవలు అందించగలుగుతామో, కష్టాల్లో ఉండే పిల్లల్ని చదివించడం ఎంత కష్టమో వాళ్ళందరికీ నేను ఏ రకంగా ఆదుకోగలుగుతాను ఒక అమ్మ ఒడి పథకం కానీ, అలానే బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి ఆ బీసీ కులాలన్నింటికి కూడా వాళ్ళకి రాజ్యాంగ అధికారాన్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి పాటలో వెళ్తారు, ఇలాంటివన్నీ కూడా తెలిసినటువంటి నాయకులు అరుదుగా పుడతా ఉంటారన్నమాట. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈరోజు మా 29వ వార్డులోని కార్యకర్తలు అందరూ సమిష్టిగా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరిగాయి. ఈ యొక్క అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోమ్లో సెయింట్ జోసెఫ్ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనంతరం కేక్ కటింగ్ కూడా జరగడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, పేదల కోసం ఈరోజు అనుక్షణం కృషి చేస్తూ అనుక్షణం ప్రజల యొక్క సేవలో నిమగ్నమవుతున్న నాయకులు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తప్పక తప్పదు. దక్షిణ నియోజకవర్గ పరిధి 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకోటి నారాయణరావు ఆధ్వర్యంలో దండుబజార్లో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నియోజకవర్గ వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ ముఖ్య అతిథిగా హాజరై జగన్ బర్త్డే కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే వైఎస్ఆర్ క్రికెట్ కప్లో పాల్గొనే క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందజేశారు. భగవంతుడు సీఎం జగన్కు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే మనం ఇక్కడ 29వ వార్డులో బ్యాట్లు, అలాగే రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి కోచ్కి టీమ్కి వాళ్ళందరికీ బ్యాట్లు బాళ్ళు, అలాగే మహిళలకి అందరికీ కూడా ఇక్కడ మనం శాల్వాలు అవన్నీ పంచే కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణ గారికి, అలాగే ఇక్కడ వార్డులో ఉన్న సీనియర్ నాయకులందరికీ నా ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఒకలాగా ఒక మనిషి వస్తారు. ఆయన అలాంటి మనిషి. మనం ఆయన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా చేసుకొని ఆయన ఇంకొక 40 ఏళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని పూజలు ప్రార్థనలు అన్నీ చేయాలి. మా ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు 21వ తారీఖున అయితే మా వార్డు ప్రజలందరూ కూడా 29వ వార్డు ప్రజలందరూ కూడా ఈ మనం ముందు రోజు నుంచే స్టార్ట్ చేయాలి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి మేము వార్డులోని ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా గురువుగారు ద్రోణం శ్రీనివాస్ గారు మన మధ్యన కనబడకపోయినా వాళ్ళ తనయుడు శ్రీవాస్తవ బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు సీఎం కప్పు మన విజయసాయి రెడ్డి గారు నియమించడం జరిగింది. అందువలన ఏంటంటే
డాక్టర్ వైఎస్ఆర్ 11స్ ఒక క్రికెట్ టీమ్ ఇంకొక క్రికెట్ టీమ్ సాయి 11స్ అని రెండు టీములు మా 29వ వార్డు నుంచి ఎలడం జరిగింది వాళ్ళకి క్రికెట్ కిట్లు అలాగే పేదవాళ్ళకి బెడ్ షీట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పెందుర్తి సుందర్ నగర్ లో గౌరి పరమేశ్వర్ల ఉత్సవాలు స్థానిక వేగి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా గౌరి పరమేశ్వర్ల ఊరేగింపు అనుపు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు వేగి దివాకర్ మాట్లాడుతూ గౌరి పరమేశ్వర్లు ఈ ప్రాంత భక్తుల ఎలవేల్పులని ఏటా ఈ ఉత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నేటికి 40 సంవత్సరాల పైబడి పెందుర్తి పరిసర ప్రాంతాల్లో గౌరీ పరమేశ్వర ఉత్సవాలు చాలా గొప్పగా చేయడం జరుగుతుంది మొదట వెలంపేటలో వెలిసినటువంటి గౌరీమాత తర్వాత మా ఇంటి కులదైవమే మా నాన్నగారు పుట్టుకతో మా నాన్నమ్మగారు ముక్కుబడితో స్టార్ట్ అయినటువంటి మా ఆధీనంలో జరుగుతున్నటువంటి గౌరీ పరమేశ్వరుల కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం కూడా మరి పెందుర్తి గ్రామ పరిధిలో కార్యక్రమాలు గౌరీ పరమేశ్వరుని నెలపడం జరుగుతుంది గత 45 సంవత్సరాలు పైబడి మరి రాను రాను క్రమేపీ వీధి వీధిలో వాడవాడలో కూడా గౌరీ పరమేశ్వరుల్ని గౌరీలందరూ కూడా గౌరీలు గ్రామకర్తలు గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది గౌరీ పూజ మరి పాడి పరిశ్రమకి పంటలు రైతుకి బలంగా చేకూర్చే విధంగా మరి గౌరీ పూజలు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా మరి ఈ యొక్క పెందుర్తి జంక్షన్లోని పరదేశనాడి సేవా సంఘంలో ఉన్న కార్యక్రమం ఒక బొమ్మని అనిపాము ఈరోజు మా ఇంటి 20 అమ్మవారిని ఈ సంవత్సరం మొక్కుబడిగా ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్టుకుని సుందర్ నగర్ ఏరియాలో పెట్టుకోవడం జరిగింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రభుత్వ భూముల కబ్జాదారుల భరతం పడతాం ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరిక వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవు క్లారిటీ ఇచ్చిన మంత్రి ముత్తంశెట్టి నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి వామపక్షాల నిరసన బోట్ రిపేర్ వర్కర్ల పరిస్థితి దయనీయం ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత గౌతమ్ రెడ్డి పిలుపు యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్